ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ కొత్త పింఛన్లు రేషన్ కార్డులు అందజేయాలని సిపిఎం జిల్లా నాయకులు ముషం రమేష్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పింఛన్ రాని వారికి కొత్తగా పింఛన్లు అందజేస్తామని, వయోపరిమితి 57 సంవత్సరాలకు, బీడీ కార్మికులకు సంబంధించిన పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, అన్నల్దాస్ గణేష్, సిపిఎం నాయకులు సూరం పద్మ, ఉడత రవి, గుండు రమేష్, ఎనగంటి రాజమల్లు, ఎల్లయ్య, సబ్బని చంద్రకాంత్, ఆడపు సంపత్ పాల్గొన్నారు. రేషన్ కార్డుల కోసం, పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నా వాళ్ళందరినీ పట్టించుకోకుండా కేవలం దుబ్బాక ఉప ఎన్నికకు మాత్రమే అడ్జేయడం ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆలోచించాలి, అలాగే జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాలి. 6 ఏళ్ళుగా రేషన్ కార్డులు ఇవ్వకుండా కొత్తగా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరికీ రేషన్ కార్డుల కోసం అనేకంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇవ్వండి, వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వండి, అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.